అన్నీ సూపర్ మూవీస్ చేసుకుంటూ అలాగా మూవీస్లో బిజీగా ఉన్నారు. సో కొంతమంది యంగ్ హీరోస్కి కూడా ఛాన్సెస్ ఇస్తున్నారు. ఈ మధ్యనే సిద్ధు జొన్నలగడ్డతో కలిసి చేస్తాను అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏంటి ఎస్పెషల్లీ సిద్ధు గారే ఎందుకు, ఎలా కుదిరింది, ఏంటి అంటే తను యంగ్ డైరెక్టర్స్తో చేయాలనేది కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు ఆయన. అంటే యంగ్ డైరెక్టర్స్ తను కొత్తగా చూపిస్తారు అని నమ్ముతున్నాడు చిరంజీవి గారు. అలాగే ఈ జనరేషన్ని కనెక్ట్ చేయాలంటే సినిమాకి తనతో పాటు ఒక యంగ్ హీరో ఉండటం కూడా అవసరం అనేది భావిస్తున్నాడు ఆయన. అందులో భాగంగానే వాల్తేర్ వీరయ్యలో రవితేజతో ఆ క్యారెక్టర్ చేయించటం అలాగే ఇప్పుడు ఆయన నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆయన స్క్రిప్ట్ దశలో ఉంది అది. దాంతోపాటు ఇంకొక యంగ్ డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ఆయన. దాంతో ఈ ఆ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డను తీసుకోవాలి ఒక క్యారెక్టర్కి అనేది ప్లాన్. ఆల్రెడీ ఇప్పుడు భోళాశంకర్ రిలీజ్కి రెడీగా ఉంది. దాని మీద డీజే టిల్లు సీక్వెల్ రిలీజ్ అవబోతోంది. వీళ్ళు ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. దాదాపు రెండు ఒకే టైంలో రిలీజ్ ఉన్నాయి. గతంలో కూడా అంటే చిరంజీవి సినిమా మీద ఒక చిన్న సినిమా వేసి దాంతో పాటుగా ప్యారలల్గా విజయం సాధించిన సినిమాలు ఉన్నాయి. ఆనంద్ లాంటివి అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ అయిన రోజే ఆనంద్ కూడా వచ్చింది. అది విజయవంతం అయింది. అప్పుడు అట్లా ప్యారలల్ హిట్ కొడతాం మేము అనే కాన్ఫిడెన్స్తో వీళ్ళు డీజే టిల్లు సీక్వెల్ని ఆ టైంకి పెట్టారు భోళాశంకర్ మీద. కాబట్టి ఒకసారి పోటీ పడుతున్నారు వీళ్ళు ఆల్రెడీ. అలాగే స్క్రీన్ షేర్ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డని తన సినిమాలో ఒక యంగ్ క్యారెక్టర్కి తీసుకునే ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిన వార్త ఇది. కళ్యాణ్ కృష్ణతో ఒక స్క్రిప్ట్ చేయబోతున్నాడు ఆయన. అలాగే ఇంకొక యంగ్ డైరెక్టర్తో కూడా ఒక సినిమా ప్లానింగ్లో ఉంది. అతను బింబిసారా చేసినటువంటి డైరెక్టర్, ఆయన కథ ఆల్మోస్ట్ ఓకే చేశాడు. ఈ వీటిలో ఏదో ఒక సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి అవకాశం ఉంది. సో మొత్తానికి అలా కొంచెం ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇమేజ్ పెంచుకోవటం ఒకటి, యంగ్ ఈ జనరేషన్కి తన సినిమా కనెక్ట్ చేయాలంటే వీళ్ళు అప్రిషియేట్, అంటే ఈ జనరేషన్ కనెక్ట్ అయి ఉన్నటువంటి హీరో ఒకడు తనతో పాటు ఉండాలి అని అనుకుంటున్నాడు. సో అదొక వైజ్ ఆప్షన్ అనే అనొచ్చు. అంటే యంగ్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేయడానికి చిరంజీవి గారు చేసిన ఒక ప్రయత్నం అనొచ్చు. సార్ మరి ఇది ఏజెంట్ ఏం సార్ అంత డిజాస్టర్గా మారిపోయింది అని విన్నాను. అసలు ఏంటి, ఎక్కడ లోపించింది? పబ్లిక్ టాక్ చూస్తే నిజంగా చాలా, అంటే మూవీ టీమ్ చూసినా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. అంత దారుణంగా విమర్శిస్తున్నారు ఏజెంట్ మూవీని, ఎక్కడ తప్పిందంటారు అసలు? అంటే ఆయనే ప్రొడ్యూసరే చెప్పుకున్నాడు అనిల్ శంకర్ గారు, బౌండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళకపోవటం మేము చేసినటువంటి పొరపాటు కాబట్టి మన్నించండి అని చెప్పి అభిమానుల్ని వేడుకున్నాడు ఆయన. ఈ బౌండెడ్ స్క్రిప్ట్ అనేది అంటే అసలు ఆ సినిమా కోసం తీసుకున్న పాయింట్లోనే చాలా లోపం ఉంది. అంటే రా ఏజెంటు అని చెప్పారు వీళ్ళు ముందు క్యారెక్టర్ని. రాలోకి వెళ్ళటానికి చాలా కుతూహలంగా ఉన్నటువంటి ఒక యువకుడి కథ అని చెప్పారు. కానీ సినిమాలో శత్రువు ఎవరు అనే దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళు ఒక సిండికేట్ అనే ఒక కొత్త పదాన్ని కనిపెట్టారు ఇందులో. పైగా సిండికేటు భారతదేశాన్ని హస్తగతం చేసుకుంటుంది అని చెప్తూ దాని నుంచి భారతదేశాన్ని కాపాడటం కోసం వెళ్ళే ఏజెంట్గా పెట్టారు దీన్ని. నిజానికి ఇదే తరహా కథ పఠాన్ సినిమా, షారుఖ్ ఖాన్ సినిమా. పఠాన్లో పాకిస్తాన్ ఇక్కడ కాశ్మీర్లో 370 తీసేసిన తర్వాత అది పాకిస్తాన్కి నచ్చక ఇండియాలో కొన్ని విధ్వంసాలకు పాల్పడుతోంది. వాటిని ఆపటం కోసం వెళ్ళే ఏజెంటు పఠాన్. అదే లైన్ తీసుకున్నారు వీళ్ళు. తీసుకుని ఒక కనబడే శత్రువుని కనీసం పాకిస్తాన్ కాకపోతే చైనాని శత్రువుగా చూపించి ఆ పద్ధతిలో కథ నడుపుకుంటే ఒకలా ఉండేది అది. కానీ ఇవేవీ లేకుండా ఊహల్లో ఉన్నటువంటి ఒక పాయింట్ తీసుకొచ్చి ఒక సిండికేట్ భారతదేశాన్ని హస్తగతం చేసుకుంటోంది అనటం ఎవరికి డైజెస్ట్ కాలేదు. దాన్ని ఆపటం కోసం ఒక ఏజెంట్ వెళ్ళి ప్రయత్నం చేయటం, అతను
ఇంకా రిక్రూటింగ్ కూడా కాదు నిజానికి. రాలో రిక్రూట్ అవ్వడం జస్ట్ అతనికి ప్రయోగాత్మకంగా ఆపరేషన్ అప్పజెప్తారు, అతను వెళ్ళి సక్సెస్ఫుల్గా చేసుకొస్తాడు దాన్ని. అంటే అతను కూడా ఇంతకుముందు రాలో పనిచేసిన ఏజెంటే అక్కడ లీడర్. అతని ఎత్తుగడలు అంటే ఒక మైండ్ గేమ్గా నడపాలి అని అనుకున్నారు వీళ్ళు, అది కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు తెర మీద. ఆడియన్స్ ఏ సీన్లోనూ కనెక్ట్ అవ్వదు సినిమాతో. అంటే ఏ సీన్కి ఆ సీన్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు కానీ టోటల్గా చూస్తే అసలు ఏమీ ఉండదు దానిలో గందరగోళం తప్ప. విడివిడిగా చూస్తే బాగుంటుంది, కలిపి చూస్తే మాత్రం. అంటే తను స్టైలిష్ డైరెక్టర్గా ఆయనకు ఒక పేరు ఉంది సురేందర్ రెడ్డికి, అందుకని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. గ్రాండియర్ ఉండాలి, అలాగే హీరో కొత్తగా కనిపించాలి, హీరో లాంగ్వేజ్ కొత్తగా ఉండాలి, ఇవన్నీ అవన్నీ డిజైన్ చేస్తూ కథను మర్చిపోయాడు ఆయన. కథ ఒకటి ఉండాలి, జనాన్ని కనెక్ట్ చేసేటువంటి ఒక లైన్ ఉండాలి అనేది మర్చిపోయాడు. దాంతో వీళ్ళు చాలా ఊహ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అక్కినేని అభిమానులు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ని ఫ్లాపుల్లో నుంచి బయటకు తీసుకొస్తుందని నమ్మారు. రెండోది అసలు అక్కినేని కుటుంబానికే ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. నాగార్జునకి వైల్డ్ డాగ్ ఒక దారుణమైన ఇది ఇచ్చింది ఎక్స్పీరియన్స్, అలాగే ఘోస్ట్ దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆయన, ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. అదే లైన్లో ఇతను చేసినటువంటి సినిమాలు కూడా, నాగ చైతన్య చేస్తున్నటువంటి సినిమాలు కూడా వర్కౌట్ అవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. అఖిల్ సినిమా ఫెయిల్యూర్. ఇప్పుడు కస్టడీ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలి అనేటువంటి దీనిలో ఉన్నారు వాళ్ళు. అండ్ చాలామంది మీరు అన్నట్టు పేపర్స్లో కానీ సై వెబ్సైట్స్లో కానీ మీడియాలో కానీ అక్కినేని ఫ్యామిలీకి వరుస ఫ్లాప్లు ఏదో జరుగుతుంది, అండ్ దీనికి మళ్ళీ సమంత ముడిపెట్టడం కూడా జరుగుతుంది అనమాట. సో ఏంటి ఇదంతా? సమంతకి దీనికి సంబంధం లేదు కానీ, అంటే వాళ్ళు జనాన్ని పట్టుకునే పాయింట్తో సినిమా చేయాలి అనే ఆలోచన నుంచి పక్కకు వచ్చేసారు. ఆ పక్కకి రావటం వలన జరుగుతున్నటువంటి వినాశనం ఇది. ఇప్పుడు కస్టడీ సినిమా కొంత ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పద్ధతిలో ఉందనేది రిలీజ్ అయినటువంటి ట్రైలర్ నుంచి అర్థమవుతుంది. అంటే కానిస్టేబుల్ క్యారెక్టరు, అది కూడా ఒక దళిత్ కానిస్టేబుల్ క్యారెక్టర్, దాన్ని బాగా అంటే బైలింగ్వల్ సినిమా ఇది, తమిళ డైరెక్టర్, తమిళ డైరెక్టర్ కాబట్టి తను దీన్ని వెంకట ప్రభు ఈ తరహా సబ్జెక్టులు బాగా హ్యాండిల్ చేయగలడు. రెండో చాలా నిర్మోహమాటంగా దళిత్ ఇష్యూని సినిమాలో మాట్లాడే ధైర్యం వాళ్ళు మాత్రమే చేయగలరు, తెలుగు డైరెక్టర్లు ఇలాంటి విషయాలు మాట్లాడరు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా కొత్తగా ఉండే అవకాశం ఉంది. రెండోది అరవింద స్వామి కస్టడీలో విలన్గా యాక్ట్ చేస్తున్నాడు, తను పక్కనే ఉండి విలన్ని కాపాడుతూ అంటే విలన్ని చంపటం కూడా తను చేయడు అనేది తను చెప్తున్నాడు వెంకట ప్రభు. కొత్తగా ఉంటుంది, పూర్తి స్థాయిలో అన్ఎక్స్పెక్టెడ్గా నడుస్తుంది కథ అనే పద్ధతిలో చెప్తున్నాడు ఆయన. గతంలో గోవా లాంటి సినిమాలు అలాగే డిజైన్ చేశాడు ఆయన. కస్టడీ సినిమా అక్కినేని కుటుంబాన్ని ఫ్లాపుల బారి నుంచి బయటకు తీసుకొస్తుందేమో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Thank you.